చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకుందాం. మనము ఇందాక కాచిన వేడి నీళ్ళు ఉన్నాయి కదా, వీటిని పక్కన పెట్టుకోవాలి. మనకి రొట్టెపై చల్లుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనము రొట్టెని ప్రిపేర్ చేసుకోవాలి. పెన్నంని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెన్నం వేడయ్యేలోపు మనము రొట్టె కొట్టుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ పిండి ఉంది కదా, దీన్ని ఎక్కువ పిండి ఉందంటే మీరు ఏదైనా కవర్ చేసి ఏదైనా క్లాత్ కానీ ఏదైనా మూసి పెట్టుకోండి. పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది. మీకు ఎండాకాలంలో చేయాలంటే తడి క్లాత్ కూడా కప్పి పెట్టుకోవచ్చు, లేదంటే పిండి డ్రై అయిపోతుంది కాబట్టి మనకి రొట్టెలు సరిగ్గా రావు. చూడండి, ఇప్పుడు ఈ మాత్రం ఈ సైజు ఉన్న పిండి ముద్దని తీసుకుని మనము రొట్టె ఎలా తయారు చేయాలో చూడండి. ఈజీగా చేసుకోవచ్చు. ఇలా పొడి పిండి ఉంటుంది కదా, దీన్ని ఒకసారి ఇలా అనుకోవాలి. ఇలా చపాతీలు చేసినప్పుడు మనం బాల్స్లా చేసుకుంటాం కదా, ఇలా చేసుకొని ఇలా పిండిలో టూ సైడ్స్ ఇలా తిప్పుకోవాలి. నీట్గా అబ్జర్వ్ చేయండి, అయితేనే మీకు రొట్టె కొట్టడం ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసుకుంటూ, కొనలు మాత్రం ప్రెస్ చేసుకుంటూ రావాలి. చూడండి, మీకు అర్థం అవ్వాలని స్లోగా చేస్తున్నాను. చూడండి, ఇలా మనం ఇలా అంటుంటే చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇక్కడ మాత్రం సెంటర్లో మాత్రం కొద్దిగా లావుగానే ఉంటుంది. ఇలా ఇప్పుడు మనం రొట్టె కొట్టుకోవాలి. ఈ పిండిని కొంచెం చుట్టూ చల్లుకొని ఇలా ఒకసారి ఇలా అనుకొని తర్వాత ఇప్పుడు మనం రొట్టె చేసుకోవాలి. అవసరం పడినప్పుడు అంతా పిండి చల్లుకుంటూ రొట్టెని తయారు చేసుకోవాలి. చూడండి, ఇక ఇలా కొందరు ఇలా కూడా చేస్తారు, నాకు ఇలా అలవాటు, వేళ్లతో తట్టడం అలవాటు. ఎవరి అలవాటు వాళ్ళకి, మనం వంటల్లో సపరేట్గా ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుందండి, దాన్ని మనం ఇలానే చేయాలని చెప్పకూడదు. ఇలాంటివి చపాతి కానీ రొట్టెలు కానీ చేసినప్పుడు ఈ వేళ్లతో తడతాను నేను. ఇలా మనం తట్టుకుంటూ వెళ్తుంటే రొట్టె అనేది సాగుతుంది. చూడండి, ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా తట్టుకోవాలి. మనకి కింద పిండి అనేది అయిపోయిందంటే రొట్టె జరగదు, అప్పుడు మనం ఈ పిండిని సెంటర్లో అనుకోవాలి, అప్పుడే మనకి రొట్టె అనేది జరుగుతుంది. ఒకేసారి ఎక్కువ పిండి కూడా వేసుకోకూడదండి. రొట్టెకి ఎక్కువ పిండి అంటేనే కూడా అది అంతా మనం పిండంపై వేసేవరకు మాడిపోతుంది. ఇలా అయినా తిప్పుకొని కొట్టుకోవచ్చు, ఇలా అయినా కొట్టుకోవచ్చు. ఇలానే కొట్టాలి, అలానే కొట్టాలనే రూల్స్ ఏం లేవు. మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా కొట్టుకోవచ్చు. చూడండి, ఇలా ఇది ఇంకా చూడండి ఎంత స్మూత్గా తిరుగుతుందో. మనం ఇంకా కొంచెం కొట్టుకోవచ్చు, ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ సజ్జల రొట్టెలు చేసుకోవడము, చాలా బాగా వస్తాయి. జొన్న రొట్టెల కంటే కూడా సన్నగా చేసుకోవచ్చు ఇవి. చూడండి, ఇంత పెద్ద పెద్ద రొట్టె అవుతుంది. చూడండి, చూడండి ఇప్పుడు మన పెన్నం కూడా వేడైపోయింది. మనము ఈ రొట్టెని ఎలా వేసుకోవాలంటే చూడండి, ఇలా మీకు రాలేదంటే ఒక ప్లేట్ తీసుకొని వేసుకోండి, నాకు అలవాటు కాబట్టి. ఇలా తీసుకొని మనము ఈ కింది పోర్షన్ ఉంటుంది కదా, ఇది పై వైపు రావాలి. ఇలా ఇలా చేతిలో తీసుకొని ఇలా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీనిపై మనము వాటర్ అప్లై చేసుకోవాలి. ఏదైనా ఒక క్లాత్ని, ఇందాక మనం వేడి నీళ్ళు కాచి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఉంచి తీసి క్లాత్తో ఇలా వేడి నీళ్ళని అప్లై చేయాలి. కాటన్ క్లాత్ తీసుకోండి,
చూడండి చాలా ఈజీ అండి జొన్న సజ్జ రొట్టెలు చేసుకోవడం. జొన్న రొట్టెలు కూడా ఈజీనే. ఇవి ఒకసారి వచ్చాయంటే మనకి అవి కూడా వచ్చేస్తాయి. కొంచెం మనము శ్రమ అనుకోకుండా చేసుకోవాలంటే చపాతి చేసినంత ఈజీగా చేసేసుకోవచ్చు రొట్టెల్ని కూడా. క్లాత్ది పోగు చూడండి, ఇలా మనము కాల్చుకోవాలి. ఈలోపు ఇంకొక రొట్టెను కూడా తయారు చేసుకుందాం. చూడండి రొట్టె కాలుతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దని కూడా మనం ఇంకొకటి చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఇలా రౌండ్గా బాల్లా చేసుకున్నాం కదా, ఇందాక చూపించాను కదా, మళ్ళీ ఇంకొకసారి చూస్తాను, కొంచెం ఫాస్ట్గా చూస్తాను ఈసారి. చూడండి ఇలా ఇలా చేసుకున్న తర్వాత మనము కొంచెం పిండిని ఇక్కడ చల్లుకోవాలి. తర్వాత ఇలా పెట్టి దీన్ని చల్లుకోవాలి. అంతే, సింపుల్, చాలా ఈజీ. చూడండి ఇంత ఫాస్ట్గా కూడా పట్టుకోవచ్చు. ఒక్కసారి మీకు అలవాటు అయిందంటే ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ఒక 10 రొట్టెల వరకు కొంచెం కష్టం అనిపిస్తుంది, తర్వాత ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ టైం నుంచి మీరే నేను రొట్టెలు చేస్తాను అని అంటారు. చూడండి చపాతీల కంటే చాలా సులువు అండి రొట్టెలు చేయడం. ఏమంటే మనకి స్టవ్ ఖరాబ్ అవుతుంది, పిండి అంతా పడుతుంది, మళ్ళీ కడుక్కోవాలి అని చాలామంది వీటిని చేయడానికి ఇష్టపడరు. చూడండి ఇప్పుడు మనము రొట్టె చూడండి పొంగుతుంది, దీన్ని టర్న్ చేసుకుందాం. ఇప్పుడు కాల్చుకోవాలి. ఇంకొద్దిగా పూర్వకాలంలో మేము చిన్నగా ఉన్నప్పుడు కట్టెల పొయ్యి మీద మా ఇంట్లో మా అవో వాళ్ళు చేసేవాళ్ళు. మేము దాని చుట్టూ కూర్చుని ఉండేవాళ్ళం, ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు తిందామా అనేసి. దానికి నెయ్యి ఉప్పు రాసిస్తే మంచిగా చక్కగా తినేవాళ్ళం కూర్చొని. అంటే చాలా చిన్నప్పుడులేండి, ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు. కట్టెల పొయ్యి మీద చేస్తే రొట్టెలు ఇంకా చాలా బాగా అవుతాయి. వాటి చుట్టూ పెడతారు అవి గట్టిపడడానికి. ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఇలా కొట్టుకోవాలి. ఇది సజ్జ పిండి కాబట్టి మనం ఎంత కొడితే అంత సాగుతుందండి రొట్టె. అంతే, జొన్న పిండి అంత తొందరగా సాగదు కానీ సజ్జ రొట్టె. ఎప్పుడైనా ఇప్పుడు మీకు అతుక్కపోయింది రాలేదు అంటే ఇలా 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 మెల్లగా కదిలిస్తే వచ్చేస్తుంది. చూడండి సలాగితో ఇప్పుడు దీన్ని కింద పిండి అయిపోయింది ప్రాబ్లం అది. ఇప్పుడు మళ్ళీ మనం రొట్టెని కొట్టుకోవచ్చు. చూడండి మన రొట్టె కూడా మళ్ళీ ఇటు సైడ్ కూడా కాలుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకోసారి టర్న్ చేసుకుందాం, ఇంకా కొంచెం కాలనిద్దాం. ఇలా ప్రెస్ చేసుకుంటూ కాలుస్తే కూడా బాగుంటుంది. ఏదైనా క్లాత్ తీసుకొని ప్రెస్ చేసుకుంటూ కూడా కాల్చుకోవచ్చు. జొన్నెల పెన్నం వేరేగా, రొట్టెల పెన్నం వేరే ఉంటుందండి. కొంచెం ఇలా లోతుగా ఉంటుంది సెంటర్లో, సైడ్స్కే హైట్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా భక్ష్యాలు దోశలు చేసే పెన్నము. నా దగ్గర అది కూడా ఉంది, రొట్టెల పెన్నం కూడా ఉంది, కానీ ప్రస్తుతానికి దీనిపై చూపిస్తున్నాను. చూడండి ఇలా కాల్చుకోవాలి. కట్టెలపై చేసినప్పుడైతే బొగ్గులు పక్కన వేసి దానిపై ఇలా కొంచెం కాలిన తర్వాత దానిపై వేసి కాలుస్తారు కాబట్టి వాటికి అంత రుచి వస్తుంది. చూడండి అంత వేడిగా ఏం లేదు, చేతితో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. నాకు అలవాటైంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మీరు ఒకవేళ కొత్తగా చేసేవాళ్ళు వేడి తగలొద్దు అనుకుంటే ఏదైనా క్లాత్ తీసుకొని ప్రెస్ చేసుకోండి. చూడండి ఇలా
ఇప్పుడు ఈ రొట్టెని ఇంకొంచెం తట్టుకుందాం. చూడండి, ఇంకొంచెం పిండి ఇక్కడ వేసుకుందాం, అప్పుడు ఇంకా మనకి రొట్టె సాగుతుంది. ఇప్పుడు ఇంకొకసారి తట్టుకుంటే చాలు, ఆల్మోస్ట్ మొత్తం సన్నగా అయింది ఈ రొట్టె కూడా అయినట్టుంది. చూడండి బాగా కాలింది, స్మెల్ వస్తుంది మంచిగా, సజ్జల ఫ్లేవర్ వస్తుంది, మంచిగా వస్తుంది చాలా బాగా. చూడండి ఇప్పుడు దీన్ని తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకో రొట్టె చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకుందాం. చూడండి ఎలా తీయాలో చూడండి, ఇలా ఇలా అనుకున్న కిందిది పై సైడ్ రావాలి, ఇలా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనికి వాటర్ అప్లై చేసుకున్నాం ఇమీడియట్గా. పిండి అందుకనే నేను ఎక్కువగా వేసుకోకూడదు రొట్టెపై అని చెప్పాను కదా, ఇక్కడ నా రొట్టెకేం ఎక్కువ కాలేదు కానీ చెప్తున్నాను, పిండి ఎప్పుడు కూడా కింద ఎక్కువగా ఒకేసారి వేసుకోకూడదు, రొట్టె అనేది తొందరగా మాడిపోతుంది. చూడండి ఇప్పుడు రొట్టె జరుగుతుంది, దీన్ని మనం టర్న్ చేసుకోవాలి. మెత్తగా కావాల్సిన వాళ్ళు తొందరగా టర్న్ చేసుకొని తీసేసుకోండి, కొంచెం గట్టిగా బాగుంటాయి అని గట్టిగా ఇష్టపడే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువసేపు కాల్చుకోండి, అప్పుడు బాగుంటాయి. ఇవి మనకి చాలా హెల్దీ అండి, దీంట్లో ఏమాత్రం నూనె వాడాం కదా కాబట్టి చాలా హెల్దీ. చలికాలంలో తప్పకుండా చేసుకొని తినాలి. ఈ సజ్జలతో మనము ఉప్మా చేసుకోవచ్చు, తర్వాత ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. అవి కూడా మీకు త్వరలోనే వీడియోస్ పెడతాను. చూడండి ఇలా ఇందాక పెన్నం కాలలేదు కాబట్టి కొంచెం టైం తీసుకుంది, ఇప్పుడు చూడండి ఫాస్ట్గా అయిపోతున్నాయి. మీరు కొత్తగా చేసే వాళ్ళైతే ఫస్ట్ చిన్న చిన్నవి చేసుకోండి కావాలంటే, మీకు అలవాటు అయిన తర్వాత పెద్దవి ట్రై చేయొచ్చు. చూడండి ఇలా ఫస్ట్ స్టార్టింగ్ చేసే వాళ్ళైతే చిన్న కప్తో ఒక కప్ పిండి మాత్రమే తీసుకొని ఒక రెండు లేదా మూడు రొట్టెలు చేసుకోండి. మెల్లగా రోజు రెండు మూడు చేస్తూ ఉంటే మీకు ఒక వారం 10 రోజుల్లోనే ఖచ్చితంగా రొట్టెలు చేయడం అనేది వస్తుంది. ఫస్ట్ మీరు సజ్జ రొట్టెలే ట్రై చేయండి, తర్వాత జొన్న రొట్టెలు నేర్చుకోండి, ఈజీగా వస్తాయి. చూడండి కాలిపోయింది, ఇలాగే మిగిలిన పిండి అంతా కూడా రొట్టెల్ని తయారు చేసుకుందాం.